మేమంతా త్రీ ఇడియట్స్ మూవీ చూసాము. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, మిగతా ఇడియట్స్ ఏమయ్యారు ఇక్కడికి పంపారా? ఆ మూవీలో మనలో చాలా మందికి వర్తించే డైలాగ్ ఉంటుంది. అదేంటంటే, ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధ కలుగుతుంది, కానీ తను క్లాస్ ఫస్ట్ వస్తే మరింత బాధ కలుగుతుంది. ఇతరులు మీపై చూపే ప్రభావం విషయానికి వస్తే, నా ప్రశ్న ఏంటంటే, అలాంటి ఫీలింగ్ ఉండడం కరెక్టేనా? కరెక్ట్ కాకపోతే నేటి పరిస్థితుల్లో దాని నుంచి బయటపడటం ఎలా? చూడండి, మీరు చార్లెస్ డార్విన్ గురించి విన్నారు కదా, పరిణామక్రమం అనేది ఒకటి ఉంది, అది పూర్తయిందని ఎవరూ చెప్పలేదు, అవునా? ఇప్పుడు కొందరు న్యూరో సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, చింపాంజీ ఇంకా మనిషి డిఎన్ఏల్లో తేడా కేవలం 1.23%. 1.23% అంటే అది పెద్ద తేడా కాదు, అవునా? అంటే పరిణామ సమస్య ఉంది. మీపై మీరు పట్టు సాధించకపోతే చాలా ఈజీగా ఆ 1.23% వెనక్కి వెళ్ళిపోతారు. మీ ఫ్రెండ్ సరిగా రాయకపోతే మీరు బాధపడతారు. ఒకవేళ చాలా బాగా రాస్తే మీరు మరింత బాధపడతారు. మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకున్నారంటే, ఏది జరిగినా సంతోషంగా ఉండలేరు. మీకు మీరే ఓటమి తెచ్చుకునే స్థితిలో ఉన్నారు. ఏది జరిగినా మీరు సంతోషంగా ఉండరు. నేను చెప్తున్నది అర్థం కావాలంటే, ఓసారి బెంగళూరు సిటీ మెయిన్ స్ట్రీట్లోకి వెళ్ళండి, పేదవాళ్ళని వదిలేయండి, వీధి పక్క పల్లీలు అమ్ముతున్న వాళ్ళని వదిలేయండి, కార్లలో వెళ్ళేవాళ్ళని గమనించండి, బిఎండబ్ల్యూ, మెర్సిడీస్, మ్యాసిరాటీస్, ఇంకా అక్కడ ఉండే కార్లలో వెళ్తున్న వాళ్ళని గమనించండి, డ్రీమ్ కార్లను మాత్రమే చూడండి, ఓకే? ఎందుకంటే మీలో చాలా మందికి అవి కావాలనే కోరిక ఉండొచ్చు. వారిని గమనించండి, సంతోషంతో నిండి ఉంటున్నారా ఆ కార్లలో వెళ్తూ? లేదు, అవి దొంగిలించిన కార్ అయితే సంతోషం కనిపిస్తుంది. లేదంటే కనిపించదు. కాబట్టి సక్సెస్ వాళ్లకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఒకవేళ ఫెయిల్ అయితే ఎలాగూ విసుగు చెందుతారు, ఎందుకంటే వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానమే అలా ఉంది. ఈ పద్ధతిలో వెళ్తే ఏం జరిగినా సంతోషంగా ఉండలేరు, ఎందుకంటే అది అసలు మీ గురించే కాదు, అది వేరే వాళ్ల గురించి. ఇది ఎప్పుడూ మీ గురించి కాదు. సింపుల్ విషయం ఏమిటంటే, చూడండి, మీ ఆనందము, విచారం, సంతోషం, దుఃఖం మీ చుట్టూ ఉన్నవారిపై ఆధారపడి ఉంటే మీరు సంతోషంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ, అవునా? ఇది నిజమేనా? మానవ అనుభవాలన్నీ మన లోపల నుంచే వస్తాయి అనేది. హలో హలో, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది నిజమేనా? మనుషుల ఆనందం, విచారం, సంతోషం, దుఃఖం, వేదన, పారవస్యం, పిచ్చితనం, విచక్షణ, ప్రతిదీ లోపల నుంచే సృష్టించబడుతుంది అనేది. కనీసం మీరొక మేనేజర్ అయితే, లేదా మేనేజర్ కాబోతుంటే, కనీసం మీలో జరుగుతున్నది మీ ప్రకారం జరగాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ అంటే పరిస్థితులను మనకు కావలసిన విధంగా మార్చుకోవడమే, అవునా? మేనేజ్మెంట్ అంటే ఏమిటి? పరిస్థితులను మనకు కావలసినట్లు మార్చుకోవడమే. ప్రపంచం మీ ప్రకారం జరగకపోయినా కనీసం ఇదొక్కటే మీ ప్రకారం జరగాలి, లేదంటే ఇదేం మేనేజ్మెంటు? ఇక్కడ ఒక వ్యక్తి మాత్రమే, బయట వేల మంది ఉంటారు, వారు మీ మాట వినకపోవచ్చు, వాళ్ళ విషయాలు వాళ్లకుంటాయి, కానీ ఇక్కడున్నది ఒక వ్యక్తి. కనీసం ఇక్కడ మీరు అనుకున్నట్టు జరగాలి, అవునా? ఒకవేళ మీరు అనుకున్నట్లుగా జరుగుతుంటే అప్పుడు మిమ్మల్ని తన్మయత్వంలో ఉంచుకుంటారా, లేదా దుఃఖంలో ఉంచుకుంటారా? ఏది కావాలో ఎంచుకోండి, నేను దీవించబోతున్నాను. మీకు ఆ ఎంపిక ఉంటే తన్మయత్వాన్ని ఎంచుకుంటారా లేక దుఃఖాన్న? ఖచ్చితంగా తన్మయత్వాన్నేగా. అలా జరగనప్పుడే ఈ సమస్యలన్నీ వస్తాయి. అనుకున్నట్టు జరిగితే ఒక సమస్య, జరగకపోతే ఇంకో సమస్య. ఈ ఇన్స్టిట్యూట్లో సీటు దొరికితే అదో సమస్య, బయటకు వెళ్ళలేకపోతే మరో సమస్య. మీకు ఈ చోటు బాగా నచ్చి ఇక్కడే ఉంటాను అంటే అలా కుదరదు.
మీరు సీట్ సంపాదించాలి, ఆపై అందరికంటే ముందు బయటకు వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడూ కూడా అది అసలు మీ గురించే కాదు, అది మరి దేని గురించో అయి ఉంటుంది. బయట పరిస్థితులు మారుతూనే ఉంటాయి. ప్రజలు ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చు, అవునా? రేపు ఉదయం వాళ్ళు ఏమంటారో మనకు తెలీదు. మీరు ఎలా ఉండాలనేది వీరందరూ నిర్ణయిస్తే అప్పుడు మీరు గజిబిజిగా అవుతారు, గజిబిజై తీరుతారు. మీరు అలాంటి గందరగోళంలో ఉండి మిమ్మల్ని మీరు ఫ్రెండ్ అనుకుంటున్నారు, వాళ్ళు ఫెయిల్ అయితే బాధపడతారు, పాస్ అయితే మరింత బాధపడతారు. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్ అనే పదం వాడకూడదు. పోటీ అంటే అది నేను ఒప్పుకుంటాను, ఫ్రెండ్ కాదు. అవునా? మీ ఫ్రెండ్ బాగా రాస్తే మీరు సంతోషంగా ఉండరా? నిజంగా ఫ్రెండ్షిప్ ఉంటే ఈ ఫ్రెండ్షిప్ విషయం పక్కన పెట్టండి. ప్రాథమికంగా ఈ సమస్య ఎందుకు వస్తుందంటే మనం ఈ ప్రాథమిక మానవ యంత్రాంగాన్ని మన నియంత్రణలోకి తీసుకోవట్లేదు. ఇది మీరు అనుకున్న విధంగా జరగడం లేదు. ఇది నిజమేనా? మీ శరీరం ప్రస్తుతం ఈ భూమిపై ఉన్న అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ అనేది. ఇది నిజం. ఇది భూమిపైనే అత్యంత క్లిష్టమైన ఇంకా అధునాతనమైన కెమికల్ ఫ్యాక్టరీ. ఇక్కడ ప్రశ్న, మీరు మంచి సీఈఓనా లేదా చెత్త సీఈఓనా? ఎందుకంటే మీరు మంచి సీఈఓ అయితే ఆరవస్యాన్నిచ్చే రసాయనికతను సృష్టించుకుంటారు, మీరు ఒక చెత్త సీఈఓ అయితే ఈ విషయాలన్నీ జరుగుతుంటాయి. మీ ఇండస్ట్రీ మీరు కోరుకున్నట్లు నడవాలి, అవునా? కనీసం ఈ చిన్న ఇండస్ట్రీ అయినా.